నేను ఇవన్నీ ఎందుకు చెప్పింది నేను పక్క 100% వాళ్ళకి ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము. యూపీలో మదర్స్ అండ్ సిజ్ చేసింది వాస్తవము, కేసు పెట్టింది వాస్తవము. 15 నిమిషాలు సమస్య నడిచామని దాన్ని మీరు కూడా ఉన్నారు కదా, వాస్తవం కదా. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది, వీ కేసు పెట్టి కేసు వీక్ చేసి పడేసారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళని మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది. కాబట్టి మీరు అన్నట్టు తప్పకుండా దీని మీద విచారణ జరుపుతుండటం, దొరికిన ఏ రాష్ట్రం వచ్చినా ఎక్కడ అన్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పట్టుకోవచ్చు లేదో వీళ్ళు చూసుకున్నట్టు ఉండం. మేము మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు, తప్పుడు ఫ్యూచర్ కూడా అటువంటి ఆనవాళ్ళు పక్క పట్టకపోడే ప్రసక్తి లేదు. చూస్తాం దాన్ని, దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం కదా. నిన్న చూసిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇది అమృత్ అరే జరిగింది కావచ్చు, జరుగుతున్న ఏం చేయాలి? ఫిర్యాదు చేయి. మరి బీజేపీ నుంచి జరుగుతావు ఎప్పుడు? పేపర్లు ఉండాలి, సోషల్ మీడియాలో ఉండాలి, పేపర్లు ఉండాలి. కేసీఆర్ కేటీఆర్ కన్నా వ్యక్తి గదే, ఎప్పుడు పేపర్లు కావాలి, సోషల్ మీడియాలో గంతికి ఆడికే మళ్ళీ వణికేయడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఆట, నా పేరు తీసుకున్నది అలా. మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి, మీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఇవాళ ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు. మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడన్నా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా ఎప్పుడన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది, కాళేశ్వరం కేసు ఏడవైంది, డ్రగ్స్ కేసు ఏడవైంది. ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 50-52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడేది అని చెప్పంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 గంటల మీద ఎందుకు మాట్లాడలేరు మీరు? ఇది కేవలం వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తాన. ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా, మళ్ళీ దోస్తాన చూసుకుంటారు. ఇక ఎప్పుడైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అండర్స్టాండింగ్ బాగా మంచి రూపాయికి రూపాయి పక్కా ఉంటది. నెక్స్ట్ ఇష్యూలో ఉల్టా మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఒక సెమ్మెడిస్తారు, ఇచ్చి మళ్ళీ మర్చిపోతారు. ఇది మర్చిపో మళ్ళీ కలుస్తారు. ఇక ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, మేము ఎప్పుడు ఏది విమర్శ, మేము ఏది చేసినామంటే ఎవరు మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మంచి చేస్తే ప్రోత్సహిస్తాం కేంద్రంలో అధికారంలో పార్టీగా, చెడు చేస్తే పక్కా వ్యతిరేకిస్తాం. మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణ రాలే, కేసీఆర్ కుటుంబం మీద మొత్తం అవినీతి ఆరోపణలే. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిలో మొత్తం కూడికపోయింది. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ వాళ్ళు బయటపెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళకి తీసుకుంటారు. ఇక వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూడికపోయింది. ప్రతి మంత్రి, మాక్సిమం మంత్రులు, మాక్సిమం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. అందరు కాదు, మాక్సిమం మంత్రులు. ఆధారాలు ఇవ్వాలి, సబ్మిట్ ఇవ్వాలి, కోర్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి. దప్తం ఇవ్వాలి, కాంప్లైంట్ ఇవ్వాలి కదా దప్తం. ఎందుకు మేము కూడా ఎంక్వైరీ చేస్తాం, నువ్వు మా దృష్టి తీసుకొస్తాం కాబట్టి ఎంక్వైరీ చేస్తాం. కానీ గట్లా మాట్లాడక విమర్శ ఎందుకు ఇవ్వాలి బీజేపీ మీద? మళ్ళీ వార్తల్లో ఉండాలి, వార్తల్లో ఉండాలి. మళ్ళీ బయటపెట్టిందని నువ్వు నిన్ను అన్నావు, మాకే మాకే తెలుస్తుంది, నువ్వు చెప్తే తెలుస్తుంది కదా, ఇప్పుడు చెప్పినావారా మాకైతే? అంటే మీరు ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, ఎట్టి పర్సెంట్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 100% చేరుతుంది అలా. దానికంటే ముందు బీజేపీని తట్టుకోలేక బీజేపీని బదనాం చేసి క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి బీజేపీని దెబ్బతీయాలని చెప్పి ఆలోచిస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. కానీ బీజేపీని తట్టుకునే దమ్ము ఈ 2 పార్టీలకు లేదు. మా క్యాడరు ఉత్సాహంగా ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, మెంబర్షిప్ అభ్యర్థులు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ధన్యవాదాలు. హైడ్రా కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కూల్చివేతల పేరుతో పేదలకు పుట్టగొడితే ఒప్పుకోము. అప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కటి వాస్తవం చెప్తున్నారు ఈరోజు. నేను హైడ్రాకు సంబంధించి అక్కడ కబ్జా చేసిన నాయకులందరూ, ఏ పెద్ద పెద్ద బడా నేతలందరూ కూడా, బడా వ్యక్తులందరూ కూడా
బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక నాయకుని ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద విచారణ సాగుతలేదు, కొనసాగిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అల్చల్ చేసి, ఒక అల్చల్ క్రియేట్ చేసి ప్రజల మెప్పు పొందడానికి, ఆరు గ్యారంటీ మీద ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ఈ భూములు కేటాయించింది ఎవరు? ఈ భూములు కేటాయించి కేసీఆర్ కుటుంబం. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా కనీసం ఆరోపిస్తలేదు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకుంటలేదు? పర్మిషన్ ఇచ్చినోడు వేడు, భూములు అమ్మినోడు వేడు. పాపం అమాయకంగా తెలియకుండా కొన్నలు ఏం చేస్తారు? మళ్ళీ చెప్తారు, కొన్నలు ఏం చేస్తారు? లింక్ డాక్యుమెంట్ చూస్తారు, ఉన్నాయి. అక్కడ గ్రామ పంచాయత, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పర్మిషన్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ ఉందా? ఉంది. హౌస్ పర్మిషన్ ఉంది. బ్యాంక్ లోన్ ఉందా? ఉంది. ఇవన్నీ చూసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా కొనుక్కున్నారు. అమ్మినోడి మీద చర్యలు, అమ్మినోడికి సహకరించిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు. కానీ అమాయకంగా కిరాయికున్న రాత్రి కిరాయికున్న చెప్ప పెట్టకుండా, ఎలా నోటీస్ లేకుండా వాళ్ళు పుట్టకూటి కోసం వ్యాపారాలు చేస్తారు.